ప్రజాదరణ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా 400,000 ఉద్యోగాలు యువతకి కేవలం 3 నెలల్లోనే 400,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర రాష్ట్రంలోని దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పరిస్థితి. మరి ఏవైతే దివంగత నేత ప్రవేశపెట్టాడో పథకాలన్నీ కూడా 2 అడుగులు ముందుకేసి మరింత ప్రజలకు చేరువగా తీసుకుపోయే బాధ్యత ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోబోతా ఉన్నారు. మళ్ళీ ఈ రాష్ట్రంలో ఆ గోల్డెన్ డేస్ ఏవైతే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజులు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఆ దివంగత నేతకు అందరి తరఫున ఘనమైన నివాళి అర్పించుకుంటూ ఆయన ఏవైతే ఆశయాలు ఏవైతే సిద్ధాంతాలు మనకందరికీ చూపించారో వారి బాటలో మనందరం కూడా నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రమాణం చేసుకుంటూ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిలో పాల్గొనడం అనేది నేను సుకృతంగా భావిస్తున్నాను. ఆ రోజులను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రోజులను మనం ఒకసారి మననం చేసుకుంటే ఒక్కసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గోసి బిగించి రుమాల చుట్టి ములుకోల చేత పడితే మేఘాలు వర్షించినాయి, భూమి పండింది, ప్రజలేగాక పశుపక్షాదులు సైతం కమ్మగదిని కంటి నిండా నిద్రపోయిన రోజులను మనం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగ అంటే కాదు పండగ అని రైతును రైతుకు సంబంధించిన వ్యవసాయాన్ని భుజాల మీద ఎత్తుకొని ఊరేగింపు చేసిన వాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా పేదవాని గుండె నిలబడుతుంది అన్నప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో పంపించి పరిగెత్తించిన వాడు, ఆ గుండెను ఉరికించిన వాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు.